పల్లె ప్రగతి అనేది నిరంతర ప్రక్రియ అని కొల్చారం ఎంపీపీ అధ్యక్షురాలు కోరబోయిన మంజుల కాశీనాథ్ అన్నారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షురాలు మంజుల అధ్యక్షతన మండల సర్వేసభ్య సమావేశం నిర్వహించారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షురాలు మంజుల అధ్యక్షతన మండల సర్వేసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియటం లేదని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మిషన్ భగీరథ నీటి సరఫరా అధికారి సురేష్ మాట్లాడుతూ షిఫ్ట్ల మాదిరిగా ఉదయం పూట కొల్చారం, సాయంత్రం కౌడుపల్లికి నీటి సరఫరా చేస్తామన్నారు. అనంతరం వ్యవసాయ అధికారి బాలరెడ్డి మాట్లాడుతూ రైతులు సొసైటీల ద్వారా ఆధార్ కార్డులు నమోదు చేసుకుని ఎరువు బస్తాలు తీసుకువెళ్లాలన్నారు. మండల విద్యాధికారి నీలకంఠ మాట్లాడుతూ విద్యార్థుల ఆన్లైన్ తరగతులపై తల్లిదండ్రులు కూడా దృష్టి సారించాలన్నారు. అనంతరం ఎంపీడీఓ ప్రవీణ్ మాట్లాడుతూ అందరి సహకారంతో పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైందన్నారు. క్రిమిటోరియంస్ నిర్మాణంలో 3 పంచాయతీలు వెనుకంజలో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. సొసైటీ అధికారులు రైతులకు రుణాలు మంజూరు విషయంలో ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ మేఘమాల, తహసీల్దార్ చంద్రశేఖరరావు, ట్రాన్స్కో ఏఈ మహమూద్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ కిషన్, పంచాయతీ ఏఈ ఇర్ఫాన్, ఏపీఓ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాపాడుకునే బాధ్యత మనందరి మీదనే ఉంది, మన ఊరి వాళ్ళ మీదనే ఉంది. కాబట్టి ఏ ఉంది వాళ్ళమే కాపాడుకోవాలి. అందరం కలిపి 10 రోజుల చేసిన పనిని ఎప్పుడో చేసుకుంటూ పోతుంటే మన ఊరు మంచి కలకలలు ఆడుతూ ఉంటుంది. అంతేగాని 10 రోజుల మట్టుకే చేసి వదిలేసినామంటే అది ఇంకా అంతే అయిపోతుంది, మళ్ళీ బురదలాగానే అయిపోతాయి. కాబట్టి అట్లా వేయకుండా ప్రతి సర్పంచ్ గారికైనా, సెక్రటరీ గారికైనా, మీతో పాటు మేము కూడా కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా ఏంటంటే పిల్లల విషయాలకు వస్తే మాత్రం చదువులు చాలా వెనుకబడిపోయినాం. కాబట్టి వాళ్ళకు కూడా ఇంకా ముందు వాళ్ళకు ఫోన్ ఇవ్వడము కాదు తప్పదు, ఫోన్లు కూడా ఇవ్వవలసిందే. వాళ్ళకి ఇచ్చేసైనా కానీ వాళ్ళని ఆన్లైన్లో చదివించే బాధ్యత మన తల్లిదండ్రుల మీద, అందరి మీద ఉంది. కాబట్టి ఆ బాధ్యత కూడా మనమే వహించాలి. ఆ విధంగానే మనకు సొసైటీ వాళ్ళకు కూడా, మీ దగ్గరకు వచ్చిన మా ప్రజలకు కూడా అందరము మనమే అక్కడ కూడా. కాబట్టి వాళ్ళకి ఎలాంటి సాయం కావాలన్నా కానీ కొందరు లోన్ పెట్టుకుంటారు, అలాంటి వాళ్ళని కూడా చాలా తినిపించుకోవడం జరిగింది ఇంతకుముందు. కానీ అట్లా చేయకుండా మనకు అన్ని విధాలుగా అర్హత ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా లోన్ ఇచ్చి వాళ్ళను ఆదుకోవాలి. వాళ్ళకు బ్యాంక్లో నడిపిస్తే మనకు ఖచ్చితంగా మన దగ్గరికి రావాల్సిన పరిస్థితి, కాబట్టి బయటకు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళది.